అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద అయితే గోదావరి ఉధృతి తగ్గిందని చెప్పొచ్చు. ఇదే విధంగా భద్రాచలం వద్ద అయితే 38 అడుగుల నుంచి 39 అడుగుల వరకు స్వల్పంగా ఒక్క అడుగు అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు వద్ద అయితే, అదేవిధంగా పుష్కర్ ఘాట్ వద్ద అయితే కనుక చూడొచ్చు. నిన్నటి వరకు కూడా 51-52 అడుగుల వరకు ఉన్న గోదావరి అది 50 అడుగుల వరకు కూడా చేరింది, ఇంకా తగ్గుముఖం పట్టింది. ఇక్కడ ఇదే విధంగా కింద ధవళేశ్వరం వద్ద అయితే 11.40 ఉన్న నీటి మట్టం అయితే తగ్గి 9.65 అయితే చేరుకున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇదే విధంగా పోలవరం వద్ద కూడా కాస్త తగ్గింది. మరోపక్క శబరి ఉధృతి కూడా తగ్గింది. ఇంద్రావతి మీద నుంచి కూడా తగ్గిన నేపథ్యంలో వాతావరణ శాఖ ఒక వారం రోజులైతే భారీ వర్షాలు పడతాయని హెచ్చరించిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో అయితే అధిక వర్షపాతం నమోదైన పరిస్థితులు కూడా ఉన్నాయి. గత 24 గంటల నుంచి భద్రాచలం వద్ద అయితే కనుక 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా పోలవరం వద్ద అయితే కనుక 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం వద్ద అయితే 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే విధంగా ధవళేశ్వరం వద్ద అయితే కనుక 33.67 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మొత్తం మరో పక్కన నవరంగపూర్ బేసిన్ మీద అయితే కనుక ఈ నవరంగపూర్ బేసిన్ అంతా కూడా శబరి ఉపనది కింద చెప్పుకోవచ్చు. ఏదైతే గోదావరిలో అధిక శాతం పెరిగి గోదావరి ఉధృతిని పెంచే ఒక ప్రధానమైన ఉపనది కింద చెప్పొచ్చు దీన్ని. ఈ శబరి నదికి సంబంధించిన ఉపనదులు రెండు ఉన్నాయి. ఒకటి సీలేరు ఉంది, అదేవిధంగా ఈ పైన ఉన్న ఈ ఏదైతే నవరంగపూర్ వద్ద ఇంద్రావతి నది ఉంది. ఈ రెండు నదుల ప్రవాహం కూడా శబరిలో కలిసి ఈ శబరి నది ఒక ఉధృతం వచ్చి గోదావరిలో కలిసి ఈ మొత్తం అంతా కలిపి ఇక్కడ ధవళేశ్వరం వద్దకు చేరుకుంటుంది. ఈ లంక గ్రామాలే కావచ్చు, అదేవిధంగా విలీన మండలాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు, శబరి నది ఉధృతే ప్రధానంగా ఆధారపడి ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ ప్రధానమైన గోదావరి అప్పర్ స్ట్రీమ్లో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కూడా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. తాలిపేరు వద్ద కూడా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా గత 36 గంటల నుంచి ఏ విధంగా కూడా కొంత కూడా ఈ గ్యాప్ ఇవ్వకుండా వర్షం అలా కంటిన్యూస్గా కురుస్తూనే ఉన్న నేపథ్యంలోనే ఏదైతే ఈ తూర్పుగోదావరి ఈ పక్కనే ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో కావచ్చు ఈ కొండ వాగులు మొత్తం పొంగి మొత్తం అంతా కూడా ఈ గోదావరిలో కలుస్తున్న నేపథ్యం కూడా మనం చూడవచ్చు. ఇదంతా కూడా మొత్తం గోదావరి ఉగ్రరూపానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ గోదావరి తగ్గుతున్నప్పటికీ ఈ వర్షం అధిక వర్షాలు ఆయా ప్రాజెక్ట్ బేసిన్స్ మీద పడితే కనుక ఇక్కడ వర్షపాతం అధికంగా నమోదయ్యి మొత్తం అంతా కూడా గోదావరి ఉగ్రరూపాన్ని మళ్ళీ చూపించే పరిస్థితి ఉంటుంది. ఏదైనప్పటికీ లంక గ్రామ వాసులు మొత్తం ఇంకా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. తాత్కాలికంగా ఈ గోదావరి ఉధృతి తగ్గినప్పటికీ ఈ వర్షపాతం ఏదైతే ఉందో ఈ బేసిన్స్ మీద అటు కాళేశ్వరం కావచ్చు, దుమ్ముగూడెం కావచ్చు, తాలిపేరు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, మొత్తం భద్రాచలం వద్ద నుండి పైన ఉన్న స్ట్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నింటి మీద కూడానే మొత్తం ఈ వాటర్ అయితే కనుక ఈ వర్షపాతానికి సంబంధించి ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. ఈ వర్షపాతానికి సంబంధించి ఏదైతే ఈ డ్యాములు మొత్తం నిండిపోయిన నేపథ్యంలోనే ఒక్కొక్క ప్రాజెక్టు నుంచి ఈరోజు కాళేశ్వరం అయితే కనుక పూర్తిగా నిండిపోయి ఒక 200 మీటర్ల లోతు వరకు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఇది పూర్తిగా నిండేసరికి మళ్ళీ కాళేశ్వరం నుంచి ఒక 5 నుంచి 7 లక్షల క్యూసెక్ల నీరుని అయితే బయటకు వదిలే పరిస్థితి ఉంది. ఈ బయటకు వదిలిన నీరు మొత్తం భద్రాచలం వరకు చేరుతుంది, అక్కడ నుంచి కిందకు వచ్చి శబరి నదిలో చేరుతుంది. ఈ శబరి ఉధృతి అది కలిపి మొత్తం అంతా ధవళేశ్వరం వద్దకు చేరుతుంది. శబరి ఉధృతి పెరిగిన నేపథ్యంలో విలీన మండలాల్లో ఉన్న మొత్తం 200 పైన ఉన్న గ్రామాల మొత్తం ఈ గోదావరి ఉధృతికి అదేవిధంగా శబరి ఉధృతికి కూడా పాల్పడే పరిస్థితి ఉంది, లోనయ్యే పరిస్థితి ఉంది. ఇదంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ధవళేశ్వరం వద్ద నుంచి లంక గ్రామాలకి ఈ నీటిని విడుదల చేసే క్రమంలో అంటే సముద్రంలో కలిపే ప్రముఖ భాగంగా లంక గ్రామాలను తాగుతాయి. ఈ 34 లంక గ్రామాలు ఉన్నాయి ధవళేశ్వరం ప్రాజెక్టు కింద. ఈ 34 లంక గ్రామాలు కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఏదైనప్పటికీ గోదావరి తగ్గుముఖం తాత్కాలికమని చెప్పొచ్చు. మళ్ళీ గోదావరి పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఒక పక్క బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని చెప్తున్నారు. వాతావరణ శాఖ అయితే మరొక 7 రోజుల వరకు కూడా ఇదే కొనసాగుతుందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాల్లోనే, ఏవైతే ఒక పక్క కర్నూలు ఉంది, అదేవిధంగా నంద్యాల, అదే ఏలూరు,
తూర్పు గోదావరి జిల్లా మొత్తం ఈ ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా ఒక 7 రోజులైతే కనుక భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూగా కురిస్తే కనుక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న బేసిన్స్ కావచ్చు, ఉపనదులు కావచ్చు, ఈ ఉపనదులన్నీ కూడా పొంగి పొరలి ఈ గోదావరిలో కలిసిన నేపథ్యంలోనే పూర్తిగా గోదావరి మళ్ళీ ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక పక్కన సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు అయితే ఒక వినాయక చవితి కార్య వచ్చే లోపలనే మళ్ళీ గోదావరి ఉగ్ర రూపం దాల్చుతుందని ఒక ముందస్తు హెచ్చరిక అయితే జారీ చేసిన నేపథ్యం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ముంపు గ్రామ వాసులంతా కూడా అప్పుడే ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ముందస్తు జాగ్రత్తలు ఇంకా తీసుకోవాల్సిన నేపథ్యంలోనే ముందుగా భద్రతా చర్యలు అయితే చేపట్టవలసిన పరిస్థితి అధికారులకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో వెంకట్, ఆర్టీవీ రాజమహేంద్రవరం నుండి.